ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనంలో మోషే ఇశ్రాయేలీయులతో చెబుతున్న మాటలు ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 9వ వచనం యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసెదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమును దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. మన జీవితకాలంలో మన దేశంలో మనం జీవించాలి అంటే భారతదేశంలో మనం జీవించాలి, కనాన దేశంలో వాళ్ళు జీవించాలి, అమెరికన్స్ అమెరికాలో జీవించాలి, రష్యన్స్ రష్యాలో జీవించాలి. ఇలా ఎవరు ఎవరు వారి వారి దేశాల్లో నివసించే దీర్ఘాయుష్యవంతులు అంటే ఎక్కువ కాలం బ్రతకాలి వాళ్ళ దేశాలలో వాళ్ళు ఎక్కువ కాలం మీరు దీర్ఘాయుష్యవంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. దేవుడు బైబిల్లో రాయించిన వాస్తవాలన్నిటినీ కూడా మీ జీవితాల్లో జరిగించగలిగితే మీ దేశాల్లో మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు అని మాటిచ్చాడు. పదమూడవ వచనం వచ్చేసరికి, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి జీవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన కడవరి వానను దాని దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యము నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలు అంటున్నాడు. 13వ వచనంలో చివరి మాట, నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమున వర్షం అనగా తొలకరి కడవరి వానలు. ఏమండి ఈరోజు ప్రపంచంలో ప్రతిరోజు చూడండి ఏదో దేశంలో పెనుముప్పండి, భూగర్భ శాస్త్రవేత్తలు మొన్న ఒక న్యూస్ ఇచ్చారంట మనకి. అందులో ఏముందంటే 10 రోజులకి 10 భూకంపాలట. నాకు భూకంపం ఎప్పుడో ఎక్కడో జరిగేదండి. కానీ ఈ రోజుల్లో అంటే ఈ కాలం భయంకరమైన కాలం, మనం చాలా భయంకరమైన కాలంలోకి వచ్చేసాం. దీనిని అంత్యకాలం, చివరి కాలం, కడవరి గడియ. ప్రపంచంలో ఎక్కడ శాంతి అనేది లేదండి. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు ఉధృతంగా దేశాలను తుడిచిపెట్టుకుపోతున్నాయి. కొండలు మట్టిపెల్లలు రాళ్ళు తిరగబడిపోతున్నాయి, ప్రజల్ని సజీవంగా సమాధి చేస్తున్నాయి. ఇక వైరస్లు, కరోనా తర్వాత మరలా భయంకరమైన వైరస్లు ప్రపంచంలో ప్రవేశించాయి. శరీరం నిండా పుళ్ళులాగా రావటం, దద్దుర్లాగా ఎర్రగా రావటం, కళ్ళు ఎర్రగా మారిపోవటం, రక్తం కక్కుకోవటం, ఇలాంటి భయంకరమైన వైరస్లు, తెగుళ్ళు అంటాం, ఈరోజు ప్రపంచమంతా ఉన్నాయండి ఇవి.
ప్రపంచమంతా. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఎవరో ఆలోచించటం లేదండి. దేవుని యందు భయభక్తులు లేకపోవటం, దేవుని ఆజ్ఞలను శిరసావహించకపోవటం, దేవుని మాటలు వినకపోవటం వలన ప్రపంచ పరిస్థితి ఈ విధంగా మారిపోయింది అని ఎవరు అనుకోవట్లేదండి. సాతాను వాళ్ళు ఎరుగునట్లు చేయటం లేదండి. ఏదో రోగాలు వస్తుంటాయి, మందులు వస్తుంటాయి, వర్షాలు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, ఇల్లులు కొట్టుకుపోతుంటాయి, మనుషులు చచ్చిపోతుంటారు, భూకంపాలు వస్తాయి, మేడలు తిరగబడిపోతాయి, శిథిలాల కింద అందరూ చచ్చిపోతుంటారు. ఇవన్నీ మామూలు వార్తలా తీసేసుకుంటున్నారండి ప్రపంచం అంతా. ప్రాణాలు పోయే జనసంహారం జరుగుతున్నది అనే సంగతి వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు మర్చిపోకుండా ఉండటం లేదండి. మర్చిపోతున్నారు, మర్చిపోతున్నారండి, అన్నీ మర్చిపోతున్నారు. ఇవన్నీ వినాశనానికి దేవుడు ముందుగా కలిగిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు. దేవుడు కలిగించిన అనే పదాన్ని వాడరు కానీ న్యూస్ వాళ్ళు ప్రకృతి వైపరీత్యాలు. ఒక విమానం ఎందుకు పడిపోయింది, కూలిపోయింది అనే దాని మీద విచారణ సాగిస్తారండి. ఒక ట్రైన్ ఎందుకు యాక్సిడెంట్ అయింది, విచారణ కొనసాగుతారండి, కొనసాగిస్తారండి కారణాలు తెలుసుకోవటానికి. ప్రతి విషయానికి కారణాలను పరిశోధించి, కారణాలను చూపించి, కారణాల గురించి వెతికేవారు ప్రపంచం నిండా ఉన్నప్పుడు, ప్రతి ప్రళయానికి, ప్రతి విపత్తుకి కారణాలు వీళ్ళకి అవసరం లేదండి. జరిగిందంటే జరిగింది. భూకంపాలండి వస్తాయండి, వరదలండి వస్తాయండి, అగ్నిపర్వతాలండి పగిలిపోతాయండి, ఎండలండి మండిపోతాయండి. ఈ కారణాలు మనుషులు చెబుతున్నారు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించు ఆజ్ఞలను గైకుంటే దీర్ఘాయువు, నువ్వు ప్రకృతి వైపరీత్యాల్లో అర్ధాంతరంగా చనిపోవు. ప్రకృతి వైపరీత్యాలలో అర్ధాంతరంగా చనిపోవు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మీరు గైకుంటే మీ దేశాలలో మీరు దీర్ఘాయుష్యవంతులుగా ఉంటారు అంటున్నాడు దేవుడు. మరి ఈరోజు ఏ దేశంలోనూ కూడా దీర్ఘాయుష్యవంతులుగా ఉండలేక వందలు వేలు లక్షలలో చచ్చిపోతున్నారు. లక్షలలో ఒకరిద్దరంటే మనం ఆలోచించగలమేమో కానండి, వేలు లక్షలలో చచ్చిపోతున్నారు కరోనా వల్ల. కరోనా వల్ల మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ చచ్చిపోయారు. ఇప్పుడు వేల మంది చచ్చిపోతున్నారు ఈ తెగుళ్ళు వలన, వరదల వలన, ఎండల వలన, అగ్నిపర్వతాలు బద్దలవటం వలన, కొండపేటలు తిరగబడిపోవటం వలన. పాకిస్తాన్ దేశమంతా నాశనం అయిపోయిందండి మన తుఫాన్తో. దేశం దేశమే, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ అంటారా, తాలిబన్లు వచ్చిన నాట నుంచి వాళ్ళు వాళ్ళ పిల్లలు అమ్మేసుకుంటున్నారండి ఆకలి తీర్చుకోవటానికి, వాళ్ళ కిడ్నీలు అమ్ముకుంటున్నారండి వాళ్ళ పిల్లల ఆకలి తీర్చడానికి. ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తుంటే అండి ఆందోళనకరంగా ఉందండి. ప్రపంచ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారండి, ఏమైపోద్ది ప్రపంచం, ఏమైపోద్ది అని అనుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం పట్టించుకోవట్లేదండి. పంటలు పండించుకోవడానికి తొలకరి వాన తొలకరి వారుగానే రావాలి, కడవరి వాన కడవరి వారుగానే రావాలి. నా చిన్నప్పటి కాలం అండి అది, వర్షాకాలం అని అంటారు దాన్ని. వర్షాకాలమే తొలకరి కడవరి. తొలకరి వానలతో ఆరంభమైన వర్షాకాలం కడవరి వానలతో అంతమైపోతుంది.
అలాగే ఎండాకాలం, అలాగే చలికాలం. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం చలి విపరీతంగా ఉంటుంది. వర్షాలు ఎంత భయంకరంగా ప్రపంచ దేశాలని అంతమొందించాయో, మంచుగాలుల వలన విదేశాలలో ఉన్నటువంటి ఇళ్ళు కప్పబడిపోయాయి, ఊర్లకు ఊర్లే కప్పబడిపోయాయి మంచు చేత, రోడ్లు కప్పబడిపోయాయి. తెల్లవారేసరికి ఊరు కనబడటం లేదు, సిటీ కనబడటం లేదు, మంచుతో కప్పబడిపోతున్నాయి. ఎందుకంటే మనుషులు దేవుని ఆజ్ఞలను గైకోవటం లేదు, దేవుణ్ణి తెలుసుకోవటం లేదు. మా పరిస్థితులు బాగులేకే కదా, మా పాపాల వలనే కదా ప్రకృతి తన ధర్మాన్ని మర్చిపోయి మా మీద కత్తి కట్టింది అని మనం చెబుతున్నామే తప్ప ప్రజలకు అర్థం కావటం లేదండి. మరి ఎప్పుడు తెలుసుకుంటారు? ఈరోజు ప్రపంచ చరిత్రలో అండి మీరు చూస్తే, మన పిల్లలు దేశవ్యాప్తంగా మన పిల్లలు ఈరోజు ఎన్ని పుణ్యకార్యాలు, ఎన్ని ధర్మకార్యాలు, ఎన్ని దాన కార్యక్రమాలు, ఎన్ని రక్తదాన కార్యక్రమాలు మన పిల్లలు. తోటి వారి కొరకు సహాయపడాలి అని యేసు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకాలలో పెట్టుకొని దేవుని కొరకు వాళ్ళు పడుతున్న ప్రయాసం అండి. చూస్తున్నారుగా మీరు, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఎంత త్యాగం అండి పిల్లలకి. ఎవరో ఒక ఆయన పుట్టాడని ఆ పుట్టినరోజును గుర్తు చేసుకొని వాళ్ళ ప్రాంతాలలో ఆకలి దప్పిక అవసరతలు తీర్చే కార్యక్రమాలు చేపడుతున్నారండి. ఇలాంటి వారు ప్రపంచ ప్రజలు కావాలని దేవుడు కోరుకున్నాడండి. ఇలా ఉండాలి ప్రజలు, ప్రపంచ దేశాలలోని ప్రజలు. ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ పిల్లలు ఇలా ఉండాలి అని, ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐటిసిసి పిల్లలులా ఉండాలని వాళ్ళు కండువాలు వేసుకున్నారు కదండి. ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవులు అది. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్స్ అంటే నిజమైన క్రైస్తవులు. అబద్ధ క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారండి. గుడికి వెళ్ళటం, ఇంటికి వెళ్ళిపోవటం. నామకార్థ క్రైస్తవులు ఉన్నారా అంటే ఉన్నారండి, గుడికి రావడం, ఇంటికి వెళ్ళిపోవటం అంతే. ఆదివారం గుడికి పోయి వచ్చేద్దాం అండి, అంతే. మరి నీ చుట్టూ ఉన్న సమాజం ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం పెట్టవా? దప్పికతో ఉన్నప్పుడు వాళ్ళకు నీళ్ళు ఇవ్వవా? రోగాలతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకు మందులు ఇవ్వవా? ఆరోగ్యం చూడవా? నిరాశ్రయులుగా ఉన్నప్పుడు వాళ్ళకు తోడుగా నిలబడవా? ప్రపంచ మానవాళ్ళంతా ఒకే తండ్రి పిల్లలు కదా, ఆదాము నుండి పుట్టిన వాళ్ళే కదా అందరూను. మనం అంతా అన్నదమ్ములం కదా, అక్క చెల్లెలమే కదా. దేవుని పిల్లలారా, ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాశనానికి వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతున్న ఈ దినాలలో కేవలం అలవాట్లకు మాత్రం, నామకార్థంగా జీవించటానికే క్రైస్తవులు ఉండకుండా, దేవుడు బోధించిన బోధనా విధానం, మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్యమంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. దేవుడు చెప్పిన మాటలన్నీ క్రైస్తవులు వినాలి, ఆచరించాలండి. ఆచరించకపోతే ఎలా సంతోషిస్తాడండి ఆయన? క్రైస్తవులకి మిగిలిన వారికి తేడా ఏంటండి? ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరు వంట వాళ్ళు చేసుకుంటారు, ఎవరు తిండి వాళ్ళు తింటారు, అంతే కదండి. ఏ పట్టణంలో చూడండి, ఏ వీధుల్లో చూడండి, ఎవరు పంటలు, ఎవరు గొడవ, వాళ్ళు ఎవరు తిండి, ఎవరు అవసరతలు, ఎవరు కోరికలు, వాళ్ళ పనులు చూసుకుంటూ ఉంటారు. మరి ఆకలితో ఉన్నవారి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? అంధుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు?
అంగహీనుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? వృద్ధుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? అందుకే మనం ఆలోచిస్తున్నాం. ప్రపంచంలో ఎవ్వరు ఎవరి కొరకు ఆలోచించకపోయినా నా పిల్లలైన మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మీరు ఆలోచించేవారుగా దేవుడు మిమ్మల్ని ఎదిగించాడు అని నేను నమ్ముతున్నాను, సంతోషపడుతున్నాను. దేవునికి వందనాలు కూడా చెల్లిస్తున్నాను. మీరు గొప్పవాళ్ళయ్యారు. ఈ గొప్పతనాన్ని ఇలాగే కొనసాగించండి. మళ్ళా సెమినార్కి సిద్ధమవుతున్నాం. మళ్ళా 4 వారాలు వెళ్ళి పనిచేయటానికి సిద్ధపడుతున్నాం. వేల మంది రాబోతున్నారు దేశవ్యాప్తంగా, వేల మంది. మరి వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, వాళ్ళందరికీ భోజనం పెట్టాలండి. మంచి కూరలు వండి పెట్టాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి, పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, మంచి వాక్యాన్ని చెప్పాలి, మంచి పాఠాలు బోధించాలి. చూసారా, మనం ఎప్పుడు దేవుని గురించి అనే ఆలోచనలే. లోకం ఆలోచించటం లేదండి దేవుని గురించి. ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన ఎవరో అయిపోయారంతే. సాక్షాత్తు సర్వేశ్వరుడు, లోకాలను కలిగించిన సృష్టికర్త ఎవరు ఏంటి అనేది సమాజానికి అవసరం లేదండి. వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎవరైతే ఏంటి ఏంటి అయితే ఏంటి. దేవుడా అండి, ఆయనకే ఉండి బాగున్నాడు అంటున్నారు. నమ్మినవాడు నమ్మనివాడు ఆ దేవుడే లేడండి. నిజంగా దేవుని యొక్క ఉనికి సమాజానికి అర్థం కావటం లేదండి. అర్థమైన మనం భయభక్తులతో మనం బ్రతుకు కాలం అంతా దేవుని ఎడల జీవిస్తే, ఆయన ఆజ్ఞలను శిరసావహించి ఆయన మాటలు గైకొని మనం బ్రతకగలిగితే దీర్ఘాయుష్యవంతులు అవుతామండి మన దేశంలో. అది దేవుడు చెప్పిన మాట. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.